అమ్మా భారతి, ఇంత రాత్రిపూట వర్షంలో ఎక్కడికమ్మా బయలుదేరావు? గాంధీ దగ్గరికి. ఎందుకమ్మా? రేపు కోర్టుకెళ్లే వరకు అతని అండ అవసరం అనిపిస్తుంది తాతయ్య. అదే నిజమే. అయితే మేము వస్తాం పదా. వద్దు తాతయ్య, నేను వెంటనే వచ్చేస్తాను, మీరుండండి. వర్షంలో బయలుదేరావు కోర్టుగా? రాత్రులు కోర్టులు ఉండవు. నిజమే, కోర్టు తెరిచాక మీరుండరు. అయితే సాక్ష్యం చెప్పడానికే డిసైడ్ అయిపోయావన్నమాట. మీరేందువా ముసలోళ్ళు, పైగా మంచిగా ఆశ్రమం కట్టుకున్నారు, పురుషత్ల ఊపుని ఎంజాయ్ చేయండి. పైసలు కావాలంటే అడుగుండ్రి, లక్షలు పంపిస్తా. ఎంటర్టైన్మెంట్ కావాలంటే చెప్పుర్రి, ఆల్ ఛానల్స్ తోటి టీవీలు పెట్టిస్తా. మిడ్ నైట్ మసాలా చూసుకుంటే ఊకోవచ్చు. అంతేగాని ఏదో నా బిడ్డ ముచ్చటబడి రెండు మడ్డలు చేసిండు అనుకో, దానికి కోర్టు దాకా పోతా అరవయా? కోర్టు దాకానే కాదురా, కాటి దాకా తీసుకెళ్తాను నీ బిడ్డని. మరి ఇదే పిల్ల పోరి మాటలంటే, మేము గిట్ల పంజగట వేస్తా పోతంటే నువ్వు వేగం పెట్టేస్తా ఎదురైతుంది. గా పోరి దమా ఖరాబ్ అయ్యి కోర్టుకు పోతున్నా అనుకో, పెద్ద మనుషులు మీరేం చేయాలి? ఆపాలి, అడ్డుపడాలి. మా గురించి మంచిగా చెప్పాలి. ఇలాంటి పాపత్తులు బతకడానికి మీరేందు భయా? గాంధీ గారి శిష్యులు ఉంటారు, గిట్ల మాట్లాడతారు. అసలు గాంధీ ఏం చెప్పాడు? ఎవరినైనా మన లోకల్ గాంధీయా? మహాత్మా గాంధీనైనా ఏం చెప్పాడు? చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు అనకూడదు కదా. అవునరా, అందుకేరా నీ బిడ్డ చేసిన చెడు చూశాం కాబట్టి మిమ్మల్ని మేము అంతా తెలుసు. అవునరా, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చెడ్డ పనుల గురించి రేపు కోర్టులో మాట్లాడబోతున్నావు. మీరు చేసిన చెడుని రేపు ప్రపంచం అంతా వినేలా చెప్తాం. తెరి, మీరు గాంధీ గారి విగ్రహం మూడు కోసలు అయితే పెట్టండి, కానీ ఆయన ఫీలింగ్ అర్థం చేసుకోలే. చెడు ఇనకుర్రి, చెడు చూడకుర్రి, చెడు అనకుర్రి అంటే మీనింగ్ ఏంది? మేము చేసిన చెడు వినకుర్రి, మేము చేసిన చెడు చూడకుర్రి, మేం చేసిన చెడు గురించి మాట్లాడకుర్రి. ఇంకా కోర్టు తిరగకుండా మూసుకొని మూలగొండ్రి. ప్రాణం పోయినా మేమంత కోర్టుకు వెళ్తాం. వీళ్ళింట పీనికి వెళ్ళా చిన్న వాళ్ళు, ప్రాణం పోయినా గాని కోర్టుకు పోతారంట. ఏం చేయాలి? ప్రాణాలు తీసేస్తే పోలా. ఎట్లంటావు? నువ్వేమంటావా పోలీస్ అయినా? రేపో మాపో తెచ్చే వేళ ప్రాణాలు తీయటం ఎందుకు సార్? మరి వాతావరణం బాగుంది, పిల్ల మంచి వయసులో ఉంది, అందులోనూ తడిసి ఉంది. అలాంటప్పుడు ప్రాణాలు తీయటం కన్నా మానం తీయటం బెస్ట్. ఏమో చూడు, ఈ పోరి కోర్టుకు పోయేటందుకు గడపెట్ట దాడుతుందా? ఎప్పుడన్నా నాయన నాకు ఈ పోరి కావాలి అనంటే కాదన్నా అనరా, తీసుకోపో. కోట్ల
దగ్గరికి వచ్చేసాను. ఇన్నాళ్ళు నువ్వు శీలం పోగొట్టుకున్న మొగాడివని, నీకు నా భర్తగా ఉండే అర్హత లేదని నిన్ను దూరంగా ఉంచాను. తీరా మీర అర్హత సంపాదించాక శీలం పోగొట్టుకుని నీకు భార్యగా ఉండే అర్హత నేను కోల్పోయాను. భర్త ఏంటో మాట్లాడేది? మీ భారతి మైల పడిపోయింది గాంధీ. ఆ రోజు సొంపనం గదిలో నీకు పాలల్లో విషం కనిపించానని అబద్ధం చెప్పాను, కానీ ఇప్పుడు నేను నిజంగానే పాలల్లో విషం కలుపుకుని తాగొచ్చాను. హాస్పిటల్కి హాస్పిటల్ కన్నా నాకు చాలా దగ్గరలో ఉంది. ఎందుకు చేసావు పిచ్చి పని? నీకు జరిగింది చిన్న గాయమే, ఇందులో నీ తప్పేం లేదు. నేను నిన్ను బతికించుకుంటాను. నన్ను బ్రతికించద్దు. నేను భారతిని, భారత స్త్రీకి ప్రాణం కట్టే శీల గొప్పది. నీ భార్యగా ఒకటి అడుగుతాను చేస్తావా? చెప్పు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడా మహాత్ముడు. కానీ ఈ దేశంలో ఆడది అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా తిరగలేని స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా, ఏ పేపర్ తిప్పినా వరకట్ల చావులు, అత్యాచారాలు, వేధింపులే. ఆడదైతే చాలు, చివరికి నాలుగేళ్ల పసిబిడ్డని కూడా చూడకుండా రాక్షసంగా అనుభవిస్తున్నారు. ఓ ఆడదాని కడుపులో శిశువుగా పుట్టి మరో ఆడదాని పట్ల పశువుగా మారుతున్నాడు. ఆడది మగాడికి పాలిస్తుంది, మగాడు ఆడదాన్ని పాలిస్తున్నాడు. ఎన్నాళ్ళిలా ఈ అత్యాచారాలకి అంత ఎప్పుడు? రోజురోజుకి ఈ దారుణాలు ఇలా పెరుగుతూ పోతే చివరికి చివరికి మగాన్ని కనడానికి కూడా ఆడది మిగలదు. నిన్న నీ తల్లికి అక్కకి జరిగిన అన్యాయమే ఇవాళ ఇవాళ నీ పెళ్ళానికి జరిగింది. రేపు నీ కూతురికైనా ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. మహాత్మా గాంధీ పుట్టినరోజున పుట్టావని నీకు నీకు మీ నాన్నగారు గాంధీ అని పేరు పెట్టారు. కానీ కానీ నిన్ను గాడ్సేని చేసింది సమాజం. నువ్వు నువ్వు మళ్ళీ గాంధీవి కావాలి. చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు అన్న గాంధీ గారి మూడు కోతులే కాదు. ఇప్పుడున్న ఈ దేశానికి కావాల్సింది చెడు సహించకు అన్న నాలుగు కోతి కావాలి. దాన్ని దాన్ని నువ్వే సృష్టించాలి. ఆ గాంధీ కర్ర పట్టింది నడవడానికైతే, నా గాంధీ కర్ర పట్టేది నడిపించడానికి కావాలి. ఇది ఇది నా ఒక్క భారతి కోరికే కాదు, ప్రతి ప్రతి భారత స్త్రీ కోరిక. తీరుస్తావు కదూ?
అన్నా, దహన సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చేశావన్నా? నా భారతి కళ్ళు పోయ్యతో తన కళ్ళకి చాలా చూపించాలి, తన కళ్ళకి చాలా చూపించాలి.